తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా నాకు తెలిసి అవకాశం లేదు అవసరం ఉన్నప్పటికీ కూడా అవకాశం లేదు ఎందుకంటే ఐడియాలజీ అనేది బేసిక్ ఓకే రాజకీయంగా ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు కానీ బట్ బేసిక్ ఐడియాలజీలోనే దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ సో ఆ కాన్ఫ్లిక్ట్ ప్రజలకు తెలుసు నేను మళ్ళీ స్పష్టంగా చెప్పవలసిన అవసరం లేదు అంత క్లియర్గా ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మరి తీసుకుంటారో అని చెప్పి నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవట్లేదు ఈనాడు చేర్చుకుంటాడండి అసలు చేరుతాం 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 తినేస్తున్నారు వీళ్ళు అసలు ఎందుకు చేర్చుకుంటారు అంటున్నా ఇంకొకటి కూడా వచ్చిందండి మొన్న ఒక సర్వే ఆర్గనైజేషన్ డైరెక్ట్ చెప్పింది బీజేపీ ఆఫర్ చేసింది వైసీపీ ప్రత్యేక హోదా పేరుతో అంటే వాళ్ళు సర్వే చేశారా రిజెక్ట్ చేస్తుందని చెప్పారు అంటే సర్వే ఆర్గనైజేషన్ సర్వే చేశారా బీజేపీ ఆఫర్ చేసిందని అంటే బీజేపీ నాయకుల్లో సర్వే చేశారా ఆ సర్వే ఆర్గనైజేషన్కి ఈ న్యూస్కి సంబంధం ఉందా వాళ్ళేదో గతంలో పనిచేసి ఉంటారు వాళ్ళతో ఏదో ఫ్రీగా రాని చేసి ఉంటారు తప్ప ఇంకోటి రేపొద్దున్న ఒక మేళ ఏంటి 48 లక్షలు 43 లక్షలు ఆ విద్యార్థులకి జగనన్న బూట్లు జగనన్న బట్టలు అన్నీ స్కీమ్ పెట్టారు ఏంటి దాని పేరేంటి విద్యాకానుక జగనన్న విద్యాకానుక సో సరే అది ప్రజల డబ్బే ఏదో ఆస్తులమ్మో లేకపోతే ఇంకోటి అమ్మో అప్పులు తెచ్చో ప్రజల డబ్బే పేరు మటుకు ఓకే జగనన్న విద్యాకానుక దానికన్నా నా సూచన ఏంటంటే అంటే మీకు తెలియకుండా మీ వాళ్ళు ఎవరో ఈ పేరు పెట్టుకుంటారు అంటే బూట్లు బట్టలు అన్నీ మీరే అందరికీ దగ్గరుండి సెలెక్ట్ చేశారని పేపర్లో వచ్చింది సాక్షిలో చదివా పర్సనల్గా శ్రద్ధ తీసుకున్నారని కానీ ఆ పేరు గురించి కూడా మరి మీకు చెప్పారో లేదో జగనన్న విద్యాకానుక నా సూచన అంటే నా సూచన అంటే ఇది కేవలం నా సూచన కాదు ప్రజల నుంచి వచ్చిన సూచన ఏంటంటే అంటే విద్యారంగానికి ఎనలేని సహాయం చేసిన దాతలు రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నారు దేశ స్థాయిలో కూడా ఉన్నారు చాలామంది అటువంటి వాళ్ళ పేరు లేదు మనకు 13 జిల్లాలకి మన రాష్ట్రంలో 13 జిల్లాలకి మీరు ముఖ్యమంత్రి ఈ 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఆ ప్రజల సొమ్ము 50% ఒక దాత అంటే ఆ పర్టికులర్ జిల్లాలో ఫలానా వ్యక్తి విద్యాదానం విద్యా దేవుని కదా ఫలానా వ్యక్తి ఓకే అజీం ప్రేమ్జీ విద్యాదేవన లేదు ఇంకొక పాసారథి రెడ్డి గారి విద్యాదేవన అలాగే అరవిందో ఫార్మ రెడ్డి గారి విద్యాదేవన అని మీరు పెట్టారనుకోండి ప్రజాధనం వృధా అవదు ప్రతిదానికి ఉన్నాయి కదా 40-50 పేర్లు ఉన్నాయి ప్రతిదానికి బూట్లకి బట్టలకి చెప్పులకి సాక్షులకి కూడా విద్య మన పేరు ఎందుకండి ప్రభుత్వ దానం వృధా అవ్వకుండా 50% ఒక దాతను పెట్టి 50% ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఆ వాల్యూ అనేది అవతల వ్యక్తికి ఇస్తే ఆ విద్యాదానానికి తోడ్పడిన వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా గౌరవం మనకు పెరుగుతుంది మన పేరు మనం పెట్టేసుకుంటే మన గౌరవం పెరగదు సార్ పక్కవాడికి గౌరవం ఇస్తేనే మనం అంటే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది ఇది అందరికీ తెలిసిందే ఇది ఇది ఏదో పెద్ద నేనేదో ఏదో స్వామీజీ టైప్లో లేకపోతే ప్రొఫెసరాల టైప్లో నేనేం చెప్పట్లా ఇది సింపుల్ అందరికీ తెలిసిన పాయింటే పక్కవాడికి విలువిస్తే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఏ పథకానికి ఆయన పేరు పెట్టుకోవాలా మరి అంత గొప్పవాడు ఎలా అయ్యాడు ఆయన పేరుతో మనం పార్టీని స్థాపించాం ఆ లెవెల్కి ఈయన రాగలిగాడంటే ఆయన పక్క వాళ్ళకి ఇచ్చిన గౌరవం మన పేరు మనం పెట్టేసుకుని ప్రతి చిన్నదానికి మన పేరు మనం పెట్టేసుకుని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా మనం పెట్టేసుకుని రేపు హార్బరు ఇందాక మార్నింగ్ పేపర్లో చూసా 400 కోట్లతో ఎక్కడో ఒక హార్బరు ఏంట్రా అంటే 150 కోట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఆయనేమో ఆయన పేరు పెట్టుకోవాలా ఆ మత్స్య సంపద యోజన 10% మటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరి దానికి మరి ఏం పేరు పెడతారో తెలియదు సో ఎవరు ఎక్కువ డబ్బు ఇచ్చారు ఎవరు ఎక్కువ ఏం చేశారు అని వాళ్ళని మనం గౌరవిస్తే ఇంకొక 4 మంచి స్కీములు మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో పక్కవారిని గౌరవించే సంప్రదాయాన్ని మనం కొంచెం పెంచుకుని తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని
ఇట్స్ ఎ ఫేమస్ కోట్ ఇన్ క్రిస్టియానిటీ. సో ఎప్పుడు బైబుల్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి యు రీడ్ ఇట్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఫాలో ఇట్. తన్ను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదుడు అన్న ప్రిన్సిపుల్ని ఫాలో అయితే చాలా బాగుంటుంది. అంటే ఒకటి మరి నన్ను కూడా నా డిస్క్వాలిఫికేషన్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నారని తెలిసింది. మరి బహుశా అదేదన్నా మరి మీడియాకి వివరించడానికి అయి ఉండొచ్చు. మరి మరి నాకు తెలిసి అయితే అది అసలు జరగదు కాబట్టి మరి అడిగి ఇచ్చి కొట్టారా మరి అడిగే అవకాశమే రాలేదా అనేది నాకు తెలీదు. బట్ తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, నిన్న మరి వచ్చిన మూడు పేర్లలో నన్ను తీసేసి నా కమిటీ ఇవ్వాలని చెప్పి ఏ పేరు అయితే వచ్చిందో మరి వారిని మంత్రిగా చేయాలని వచ్చింది. మరి నార్మల్గా మంత్రికి అది ఎవరు, మరి రేపు రాబోయే రోజుల్లో ఆయన మంత్రి అవుతాడు కాబట్టి ఇప్పుడు మరి ఆ పేరు మార్చి నన్ను లేపేయాలనుకుంటున్న కమిటీకి అది కేవలం చెప్పాలి అంటే ఆ కమిటీ ఇప్పుడు ఏదో మంత్రివర్గం శాఖలు అనుకుంటున్నారు కదా, మ్యాక్సిమం దక్కితే మా పార్టీకి నా కమిటీ చైర్మన్ దక్కుద్దండి, అంతకన్నా ఇంకేం దక్కదు, ఇదంతా ట్రాష్ అలాగే అనుకోవాలి. ఎందుకంటే అది కూడా కేవలం మా పార్టీకి ఉన్న లోక్సభకు ఎలిజిబిలిటీ ఉంటే లోక్సభ కాదు రాజ్యసభకే కావాలి నాకే కావాలని చెప్పి మా పెద్దరెడ్డి గారు పడిపోయారు. నేనేదో అప్పటికి పార్లమెంట్లో చాలాసార్లు అప్పటికి ఒక ఆల్మోస్ట్ 25 సార్లు మాట్లాడున్నా లాస్ట్ సెప్టెంబర్ నాటికి. సో నేను నాకు మంచి ఏదన్నా ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అడగటం, మా వాళ్ళు ఏ మంచిది ఇస్తే ఇంకో అమ్ములు అవుతుందని చెప్పి ఆ వంటలు చేసుకునేదానికి ఒక లెటర్ ఇవ్వటం. బట్ మా స్పీకర్ గారు ఈజ్ కైండ్ ఎనఫ్ నాకు ఒక మంచిది నాకు కట్టబెట్టడం, అక్కడ నేను ఐ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. సో కాబట్టి అది వస్తే అది ఒక్కటే వస్తుంది, అది కూడా కేవలం నేను మా పార్టీ కోటాను దాటి నేను తెచ్చుకున్నాను కాబట్టి, ఒకసారి మా పార్టీకి ఇచ్చారు కాబట్టి, ఇన్ని సినిమా రీళ్ళు తిప్పుకుంటున్నారు కాబట్టి మరి అది కూడా పీకేస్తే పార్టీకి బాగోదేమో అన్న ఉద్దేశంలో ఇస్తే ఇస్తే 3 మంత్రులు లేదు ఏమీ లేదు ఇస్తే ఇస్తే నేను ఇన్నాళ్ళు నిర్వహించిన ఆ పదవి ఒకటి వారు కోరుకున్న కులస్థుడికో వారు కోరుకున్న మతస్థుడికో వస్తే వచ్చే అవకాశం ఉంది. ఇంతకు మించి పేపర్ చూపించారు కదా ఫలప్రదం అని చెప్పేసి అంటున్నారు, ఏ విషయంలో ఫలప్రదం అని మీరు భావిస్తున్నారు మీ పార్టీ నాయకులు? అక్కడ ఏమన్నా ఫలాలు తిన్నారమ్మో అంతే, అంతగానే ఏమీ లేదు నాకు తెలిసి. మరి నాకు ఎలా తెలిసిందని చెప్పి నాకు నోటీస్ ఇస్తే నేనేం చెప్పలేను. మరి ఆ పేర్లని నాకు చెప్పిన వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని మరి రమ్మంటారో ఏంటో చెప్పలేము. మరి నేనేదో బీజేపీ పేర్లు చెప్పాలి, పెద్దవాళ్ళ పేర్లే చెప్పాలి, మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి మా ఎన్పిఆర్ గారు నోటీస్ ఇస్తారు ఏంటో నాకు తెలియదు. ఎందుకు వచ్చింది అది డిఫరెంట్ లైన్. మరి మంచి మాటలకు వెళ్ళిపోదామా, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏదన్నా మంచి సబ్జెక్టులు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఇంద్రకి ఎలా తెలిపా అన్యమత కలకలం కొన్ని ఇష్యూలు ఉన్నాయి, సో అది రేపు పెట్టుకుందాం డెఫినెట్గా. సో మంచి మాటకి వెళ్ళిపోదాం. ఇవాళ 2 మంచి మాటలు, 4 రోజులు గ్యాప్ వచ్చిందిగా. నన్ను చదవని ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది, ప్రశ్నించేవాడు లేకపోతే దౌర్జన్యం స్వైర విహారం చేస్తుంది, పోరాడేవాడు లేకపోతే స్వేచ్ఛా స్వాతంత్రాలు మూగబోతాయి. అది ఇది నేను రాసింది కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు. అలాగే ఆ రెండోది కూడా పోరాడాలని చెప్పి ప్రజలకు చెప్తున్నా, మా రైతులకి మా మహిళామణులకి శాంతియుతంగా. కాకపోతే నువ్వు చొక్కా వేసుకున్నావు నువ్వు ఇది వేసుకున్నావు అది వేసుకున్నావు అంటే మటుకు చీల్చి చండడమనే పోరాడడం అంటున్నా. ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయరు.
అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ఇది ఇంకొక మంచి మాట. ఇది కూడా నేను రాసింది కాదు, ప్రజలే పంపింది, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరైతే చెడు ఆలోచనలో ఉన్నారో వారిని ఉద్దేశించి సరి చేసుకోమని ఈ చిన్న సూచన. ఇంకొక చిన్న మాట ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, కోర్టుల మీద పార్లమెంట్ బయట గాంధీ గారి బొమ్మ దగ్గర, అంటే మా గర్జన్ గాంధీ గారి బొమ్మ దగ్గర క్లియర్గా ప్లైకార్డులు పట్టుకుని అమరావతి మీద న్యాయ విచారణ జరపాలి, సిబిఐ విచారణ జరపాలి అని, ఇంకా న్యాయ వ్యవస్థ చాలా అధ్వాన్నంగా బిహేవ్ చేస్తుంది అని అంటే న్యాయ వ్యవస్థ కూడా కోప్పడటం జరిగింది. మళ్ళీ అలా కోప్పడటం తప్పు అని చెప్పి మా పార్టీ వాళ్ళు కొందరు సూచనలు ఇవ్వటం కూడా జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ న్యాయ వ్యవస్థపై కంప్లైంట్ ఇవ్వడానికి, ఎందుకంటే గతంలో చెప్పిన చేసిన నిరసనలు, పార్లమెంట్ సాక్షిగా చేసిన నిరసనలన్నీ ఓపెన్గా, అంటే సీక్రెట్ వ్యవహారం కాదు, ఓపెన్గా ఆ దిశగా ఉన్నాయి. కాబట్టి ఈ మీటింగ్లో దాని గురించే మాట్లాడుంటారని అభిజ్ఞ వర్గాల అంచనా.